నటసింహం నందమూరి బాలకృష్ణ గారు దాదాపు 3 నెలలకు పైగా రాజకీయాల కోసం సినిమాలను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లో అయితే బిజీ అయ్యారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడిపేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచార పనిలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు. దాదాపు 2 నెలలుగా బాలయ్య గారైతే జనాల మధ్యలోనే తిరుగుతున్నాడు. తనదైన శైలి పాలిటిక్స్ స్పీచ్లతో బాలయ్య అయితే దంచికొట్టారు. ఇక ఇప్పుడు బాలయ్య గారైతే పూర్తిగా ఫ్రీ కూడా అయ్యారు. సినిమాలకు టైం కేటాయిస్తూ మళ్ళీ ఫ్రెష్ మైండ్ తో షూటింగ్ లో పాల్గొనేలా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎన్నికల ఫలితాలైతే జూన్ 4 వస్తున్నా అంతవరకు రెస్ట్ కూడా తీసుకోకుండా బాలయ్య వాటితో పని లేకుండా షూట్ కూడా హాజరు కాబోతున్నారట. ప్రస్తుతం అయితే నందమూరి బాలకృష్ణ గారు తన 109వ సినిమాను బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో సూపర్ హ్యాట్రిక్ కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు. బాలకృష్ణ గారి 109వ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో పనిచేస్తున్నాడు. పైగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ పార్టీ అధికారంలో వస్తుందనే ఉత్సాహంతో బాలయ్య కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహానికే హిట్ కూడా తోడైతే అది వేరే లెవెల్ లో ఉంటుంది. వచ్చే వారంలో కానీ ఆ తర్వాత వారంలో కానీ నెక్స్ట్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారట. దాంతో బాలయ్య మరో సినిమాను కూడా సెట్స్ పైకి అయితే తీసుకురావాలని కూడా చూస్తున్నారట. ఇక నందమూరి బాలకృష్ణ గారైతే ఈ వారంలోనే బాబీ సినిమా సెట్స్ పైకి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఇక వచ్చి రావడంతోనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ కూడా ప్రారంభిస్తారట. ఈసారి రీల్ వార్కి అయితే రెడీ అవుతున్నారు బాలకృష్ణ గారు. ఇందులో బాలయ్య పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్ లో షూటింగ్ కూడా చేస్తారట. ఇంత రిస్క్ అయిన ఫైట్ నైతే బాలయ్య ఇప్పటి వరకు చేయలేదనే సమాచారం కూడా వస్తుంది. బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలాగే ఫైట్ అయితే డిజైన్ చేశారట. ఈ సినిమాలో ప్రతినాయకుడుగా బాబీ డియోల్ నటిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. అంటే బాలయ్యతో చేయబోయే యాక్షన్ సీక్వెన్స్ లో బాబీ డియోల్ కూడా ఉండొచ్చు. ఇక ఇందులో బాలయ్యకు జోడీగా ఇద్దరు హీరోస్ నటిస్తున్నట్టు ప్రచారంలో కూడా ఉంది.